Congratulations, Volga Videos, for 40 lakh subscribers. Keep watching Volga Videos. ఎందుకు అందరూ ముక్కు మూసుకుంటున్నారు సార్? మీరెందుకు మూసుకుని వచ్చారో అందుకే సార్. ఏండు అనేది సార్? పోలీస్ స్టేషన్ గబ్బు కొడుతుంది సార్. మామూలుగా ఇది పబ్లిక్ అంటారు, ఇప్పుడు మనమనాల్సి వస్తుంది సార్. డ్రైనేజ్ ప్రాబ్లం సార్. ఫోన్ చేశాను, వెంటనే వచ్చేస్తాను. పండొచ్చింది సార్. అరే పర్వాలేదే, ఫైర్ ఇంజిన్ కంటే ఫాస్ట్గా ఉన్నారు. యూ కెన్ గో. ఓకే సార్. సార్ మీకు కంపు కొట్టట్లేదా? అదే కదా. ఓకే సార్. కూడా తెలియని లెవెల్కి ముక్కు పగలు కొట్టాడే, వదిలిపెట్టను. ఎక్కడున్నా వదిలిపెట్ట. తెలిసిందిరా, నువ్వు శివం. సత్యంలో నువ్వు వేసుకున్న వేషాన్ని బయట పెడతాన్రా, బయట పెట్టి తీరతాన్రా. సార్ ప్రెషర్ పంపు కర్రా దింపి చూశారు, అది వర్కౌట్ అవ్వలేదు. హాల్ నుంచి డ్రైనేజ్ లైన్ ఉంది, లోపలికి దిగి క్లీన్ చేయాలట. మినిమం 4 గంటలు పడుతుందట సార్. ఇప్పుడు ఏమంటావు సార్? ఆల్రెడీ కంపు భరించలేకపోతున్నాం, ఇప్పుడు బురద కూడా తీస్తే స్పృహ తప్పి పడిపోతాం సార్. అయితే అందరిని ఇంటికి పంపించేద్దామంటావా? అయ్యో నా ఉద్దేశం అది కాదు. లేదు లేదు సార్, వాడే సార్ శివం. సత్యంలో నటిస్తున్నాడు, మీరేం దిగులు పడకండి సార్. నా నుంచి వాడు ఎక్కడికి తప్పించుకోలేడు, నేను చూసుకుంటాను సార్. ఏం సార్, మన ఏసీ గారు మాత్రం ఇంత కంపు కొడుతున్న ముక్కు మూసుకోకుండా లోపల ఎలా కూర్చున్నారు సార్? పెద్ద అధికారులు అంతా అంతే, ఏది మూసుకోరు. ఓయ్ సారీ సార్. వస్తున్నాను సార్. అయ్యో ఏంటిది, ఇక్కడి నుంచి మూసుకెళ్తున్నారు సార్? చూసావా సార్? ఇప్పుడే చూస్తున్నాను సార్. ఏంటి సార్ ముక్కు మీద గాయం? ఇది కాదే, అటు చూడవయ్యా, స్టేషన్లో మందు కొడుతున్నారు. సార్ నేనే పర్మిషన్ ఇచ్చాను సార్. ఏంటి, మనం బయటే ఉండలేకపోతున్నాం, పాపం వాళ్ళు లోపలికి దిగి పని చేయాలి. ఇది వేస్తేనే పని జరుగుతుంది. ఇది వేస్తేనే పని చేయగలరా? ఇక్కడుంటే నాకు అదే మూడ్ వస్తుంది. త్వరగా కానివ్వండి సార్. త్వరగా కానివ్వండి. సార్ ముక్కు మీద ఏంటి గాయమా లేదా ఎవరైనా? ఏంటయ్యా, నన్ను ఎవడేం చేయగలయ్యా. మరి ఏమైంది సార్? రాత్రి కాల్ జారి పడిపోయినయ్యా, ఓ పిచ్చికి ఒక అడ్డం వచ్చి అంతా చెడగొట్టారు. ఎవరిని చెడగొట్టారు, ఎవరు మధ్యలో వచ్చారు? కుక్క అయ్యా. ఓహో, కుక్కనే పిచ్చి కుక్క అని చెప్పారా? అవును సార్. వీధి కుక్క, తెలిసిన కుక్క చెప్తే కార్పొరేషన్ వాళ్ళు ఉన్నారు కదా. తెలిసిన కుక్కే, కానీ రాత్రి దాని కొంచెం పిచ్చి పట్టినట్టు. దాన్ని నా చేతులతో చంపితేనే నా కసి తీరుతుంది. జాగ్రత్త సార్, అధికరిస్తే మీకు పిచ్చెక్కచ్చు. సార్ ఇంకోటి. ఏయ్ ఎందుకే ఇంకో లారీ వచ్చింది? ఇంకోట, మేము ఇప్పుడే వస్తున్నాం. మరి ఆల్రెడీ వచ్చిన లారీ? అది మాకు తెలియదు సార్. సార్ సార్ సత్తికి సాంగ్, కమ్ ఆన్ రెడీ 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 కమ్ ఆన్. ఏయ్ ఇట్లు చూసారంటే దిగి చూడండి అయ్యా, దిగండి, దిగి చూడవయ్యా. అయ్యో సార్, ఇక్కడ ఎవరు లేరు సార్, ఇది గుండగా సార్, ఎంత సొరంగం, ఇది పక్క వీధిలో గూడంలో దోపిడైంది సార్. ఇక్కడ కొల్ల కొట్టడానికి పోలీస్ స్టేషన్ ఎందుకు వచ్చారు? మన స్టేషన్ వెనకాలే ఈ ప్లేస్ ఉండడం వల్ల మన వాళ్ళు ఈ రోడ్లు అప్పుడప్పుడు తిరుగుతుంటారు, అందువల్ల ఇటు నుంచి ఎంటర్ అవ్వడం చాలా కష్టం. అందుకే పోలీస్ స్టేషన్ నుంచి సరైన మార్గాన్ని ఏర్పరచుకున్నారు. ఇదే సార్.
ఏమంటుందని రిపోర్టు? డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళలా వేషం వేసుకొచ్చి స్టేషన్ ద్వారా ఇక్కడికి వచ్చి అదిగో ఆ షట్టర్ లాకర్ కట్ చేసి ఎస్కేప్ అయిపోయారు సార్. సార్, ఇక్కడ పడున్న చిల్లర నోట్లను చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడున్న డబ్బుని కొలగొట్టడానికి వచ్చుంటారు సార్. రెగ్యులర్గా ఈ గోడానికి వచ్చే బండి లాంటి ఇంకో బండిని సెటప్ చేసుకుని ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయారు సార్. నీ కంట్రోల్లో ఉన్న పోలీస్ స్టేషన్లో జరిగినందుకు సిగ్గుగా ఉంది. అంతకన్నా నీచే ఏమిటంటే పోలీస్ వాడి దగ్గర పర్మిషన్ అడిగి మందు కొట్టి పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం మీడియాకి తెలియకూడదు. అలా తెలిసిందంటే నిజంగానే గబ్బు కొడుతుంది. ఓకే సార్. ఈ గోడౌన్ ఎవరిది? నాదేనండి, నాదే. తప్పు నాదే. అయ్యో, ఎన్ని కోట్లు, ఎన్ని కోట్లు! పోలీస్ స్టేషన్ వెనకాల ఉంటే సేఫ్గా ఉంటుంది అనుకుని గొడవలో దాచిపెట్టారు సన్నాసిని. మోటల్తో పాటు దుబ్బేశారే, మోటల్తో పాటు దుబ్బేశారు. మూర్ఖుణ్ణి 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 మూర్ఖం యథాని. ఎస్, మిమ్మల్ని మీట్ అవ్వడానికి పోలీస్ ఆఫీసర్లు వచ్చారు సార్. హలో సార్, చాలా ఫాస్ట్గా వచ్చేసారే. గుడ్ మార్నింగ్ సార్. యూజువల్గా లేట్గా వస్తారు కదా, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏంటి మ్యాటర్? మీ గొడవలు తెలుసు తెలుసు, ఇప్పుడే విన్నాను. నా గొడవలోకి దొంగదోలు చొరబడ్డారని. ఏమేమి ఎత్తికెళ్లారో కంప్లైంట్ ఇస్తే మేము యాక్షన్ తీసుకుంటాం. అదిగో కనబడుతున్నాయిగా, అవేనండి నేను కొత్తగా కడుతున్న బ్లాక్స్. వాటికి యూజ్ చేసే మెటీరియల్స్ 4-5 గొడౌన్స్లో ఉన్నాయి. అవేంటంటే కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, ఇంటీరియర్ స్టాక్స్, ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఇలాంటివి ఏమేమి పోయాయని లెక్క చూస్తున్నారు. క్యాష్ ఎంత పోయిందో? క్యాషా? క్యాష్ తీసుకెళ్లి గొడవలో పెట్టడానికి నేను ఏమైనా పిచ్చోడా? నో క్యాష్ డీలింగ్స్, ఓన్లీ వైట్. మీకు ఇవ్వాలన్నా కూడా చెక్కే ఇస్తాను. ఊరికే జోక్ చేసా? అక్కడ చాలా నోట్లు చెల్లా చెదిరిపోయి ఉన్నాయి. ఏం లేదండి, ఏం దొరకలేదన్న కడుపు మంటతో నాకు ముష్టేసి వెళ్ళారనుకుంటాను. ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. వాటిని బట్టి కనిపెట్టండి. ఏమీ పోలేదని మీరు చెప్పినా మేము యాక్షన్ తీసుకోక తప్పదు కదా. మరి పోలీస్ స్టేషన్ ద్వారా వచ్చారు కదా, ఎంత అవమానం మీకు! త్వరగా వాళ్ళెవరో కనిపెట్టండి. ఆ హీరోస్ని నేను చూడాలి. ఇంత కూల్గా ఉన్నాడంటే లోపల మండుతుందని అర్థం. అవును సార్. పోయిన వాటి గురించి కంప్లైంట్ ఇవ్వట్లేదంటే వీడే పెద్ద దొంగ వింటాడు. కోట్లు కొల్లగొట్టిన వాడు వీడిని ఇరికించేసిపోయాడు. అవును సార్. సరే కానీ ఆ శివంను గరిపెట్టారా? అదేనయ్యా, ఆ స్టీల్ ఫ్యాక్టరీ ఓనర్ ఉన్నాడే, వాడు డబ్బు కొట్టేసాడని డౌట్ పడ్డామే వాడే. సార్, స్టీల్ ఫ్యాక్టరీ ఓనర్ డబ్బుని మీకెలా తెలుసు సార్? అందుకేనయ్యా నేను డిప్యూటీ కమిషనర్ని, నువ్వు అసిస్టెంట్ కమిషనర్వి. సరే కానీ నువ్వు ఆ సత్యాన్ని ఫాలో అవుతున్నావు నాకు తెలుసు. వాట్ అబౌట్ శివం? సార్, నాకెందుకు ఆ సత్యమే శివంలా నటిస్తున్నాడేమో డౌట్ సార్. లిజన్ కిషోర్, నువ్వు ప్రమేల ఇంట్లో ముక్కు పగలగొట్టిస్తున్నందుకు చెప్తున్నావు, నీ మాట చేయలేదు. సార్, ఈ మ్యాటర్ మీకు. నేను సత్యాన్ని ఫాలో అవుతున్నాను. ఊరికే వాళ్ళ వీడున్నాడు, ఇద్దరు హలో బ్రదర్స్ అని కథలు చెప్పుకో. ప్రూఫ్ కావాలయ్యా, ప్రూఫ్. ముందు ఆ ఏర్పాటు చూడు. ఎస్ సార్. నేను ఇప్పుడు ఎలా కట్టి పూర్తి చేయాలి? కార్పొరేషను, వాటరు, స్వేరేజు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, ఫైర్, ఇలా ఎంతో మందికి నెక్స్ట్ వీక్ సెటిల్ చేయడానికి పెట్టుకున్న క్యాష్ అది. కూల్ సార్. ఎస్? కూలింగ్ లా సార్. సార్, చెప్తున్నా వినకుండా లోపలికి వచ్చారు సార్. బయటికి వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఏంటి, కూలింగ్ గ్లాసెస్ మర్చిపోయి వెళ్ళినట్టు నటిస్తున్నావా సార్? మీకు ఇలా చూడు, మళ్ళీ ఎందుకు వచ్చావో చెప్పు. సార్, మీ డబ్బు దోచుకునేవాడు ఎవడో నాకు తెలుసు సార్, అది చెప్పి వెళ్దామనే. ఏంటి, పట్టిద్దామని చూసి? ఏమాత్రం కాదు సార్. ఆల్రెడీ ఇలాగే ఎన్నో నెలలు ప్లాన్ చేసి కోట్లలో బ్లాక్ మనీని దోచుకున్న వాడే ఈ పని చేశాడు. అదే సార్, సత్యమా శివమా? ఆరు గురించి చెప్పారు. నేను వాళ్ళ లీడర్ గురించి చెప్పాను సార్. మరి పట్టుకోవచ్చుగా, వాడు ఇద్దరులా డ్రామాలు ఆడుతున్నాడు సార్. ప్రూఫ్ లేకుండా మా డీసీ దేన్ని నమ్మరు. వాడెక్కడున్నాడు? 2 రోజులు టైం ఇవ్వండి సార్, కనిపెట్టేస్తా. నీకెంత కావాలి? అరే, ఎంత బ్రహ్మాండంగా కడుతున్నారు! అది పూర్తవగానే టాప్ ఫ్లోర్లో ఒక పెంట్ హౌస్. ఏంటి, ఎనీ ఫ్లోర్లో 3 బెడ్రూమ్ ఓకే సార్? ఇస్తానా?
కానీ ఆ సత్యాన్ని రెండు రోజుల్లో పట్టుకోవాలి. సత్యం కాదు సార్. సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ 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 ఫర్ మోర్ అప్డేట్స్ ఫర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఓల్గా వీడియో.